వైసీపీలో ఏం జరుగుతోంది అంటే ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటాం ప్రతిపక్షాలు వైసీపీ చేస్తున్న ఆరోపణల గురించి మాట్లాడుకుంటాం విమర్శల గురించి మాట్లాడుకుంటాం కానీ వైసీపీలో ఏం జరుగుతోంది అసలు వైసీపీలో నాయకులు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్రమశిక్షణగా ఉన్నారు అందరూ కలిసి ముందుకు నడుస్తున్నారు అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తున్నారా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కృషి చేస్తున్నారా ఇటువంటి ప్రశ్నలు సంధించినప్పుడు సరైన సమాధానం రావట్లేదు అనేది దీనికి కారణం ఏంటి అంటే వైసీపీలో రాజకీయాలు పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నాయి అంటే ఖచ్చితంగా చాలామంది అవుననే అంటున్నారు దానికి చాలా నిదర్శనాలు కూడా కనిపిస్తున్నాయి ఎంపీ మాట ఎమ్మెల్యే వినరు ఎంపీ చెప్పిన మాటకి ఎమ్మెల్యే చెప్పిన మాటకి పొంతన ఉండదు చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి అనేది ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషణలు తెర మీద తీసుకొస్తున్నారు ఇమీడియట్గా గా వీళ్ళని కంట్రోల్ చేయకపోతే గనక వీళ్ళిద్దరి మధ్య గనక ఉన్న ఈ భేదాలు విభేదాలు ఈ తారతమ్యాలు ఒకేగా వీళ్ళందరినీ కలిసిగట్టుగా ఉండేలాగా వీళ్ళందరినీ ఒకే గాడిలో పెట్టకపోతే గనక భవిష్యత్తులో వైసీపీకి చాలా ప్రమాదం పొంచి ఉంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏ రకంగా ఉందో ఎన్నికలై గెలిచిన తర్వాత చాలా వరకు సీన్ మారిపోయింది అదే నేపథ్యంలో ఎప్పుడైతే క్యాబినెట్ విస్తరణ జరిగిందో ఎవరైతే మంత్రుల పదవ పదవులు వస్తాయని ఆశ శించి భంగపడ్డారో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడిపోయారు అదే పార్టీలో ఉండి అనేది చాలా చోట్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కానీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కానీ ఉన్నవాళ్లే రాజకీయ వైసీపీ రాజకీయ నాయకులే రెండు వర్గాలుగా చీలిపోయి పనిచేస్తున్నారు ఒకళ్ళకి అంటే ఒకళ్ళకి పొసగట్లేదు అనేది చాలా మంది తెర మీద తీసుకొస్తున్నారు ఒకవేళ దీన్ని ఇలాగే వదిలేస్తే ఎందుకంటే గతంలో టీడీపీలో కూడా అదే జరిగింది ఒకప్పుడు టీడీపీలో వాళ్ళ వెనకాల ఉండి వాళ్లే వాళ్లే ముందు జయ జైహిందని కూడా ముందు వెనక్కి వెళ్లేసరికి గోతులు తీసుకోవడం వల్లే ఆ పార్టీ పరిస్థితి ఎలా వచ్చింది ఇప్పుడు అది రిపీట్ కాకూడదు అంటే ఇమీడియట్ గా వైసీపీలో ఉన్న ఈ లోపాలను సవరించే పని ఎవరు తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చకు వస్తున్న అంశం అంటే ఇక్కడ మొన్న అనంతపురం జిల్లాలో చూసుకుంటే తాడిపత్రుల్లో టీడీపీ నేతలకి వైసీపీ నేతలకి మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి కానీ ఇక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యవహరించిన తీరు మీద పార్టీ అధిష్టానమే కాస్తంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది అలాగే గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో చూసుకుంటే వినుకొండ కానివ్వండి గురజాల కానివ్వండి చిలకలూరుపేట కానివ్వండి అలాగే కృష్ణా జిల్లాలో మైలవరం గుడివాడ అలాగే కృష్ణా జిల్లా పశ్చిమ నియోజకవర్గం అలాగే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే అలాగే విశాఖ జిల్లా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా సరే చాలా చోట్ల ఇవే గొడవలు అంటే ఇక్కడ ఆధిపత్య పూర్వ అని అనుకోవాలా లేదంటే అదే పార్టీలో రాజకీయ నాయకులకి ఒకడంటే ఒకడు పొసగట్లేదో గ్రూప్ రాజకీయాలు పేరు మొన్నటి వరకు మనం చూసాం ఇక్కడ కృష్ణా జిల్లాలో వలం నేను వంశీ గారి నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు గనవరం నియోజకవర్గం అంటే గ్రూప్ రాజకీయాలు పెరిగిపోవడం అనేది నిజంగా ఆ పార్టీకి పెద్ద ఇబ్బందే భవిష్యత్తులో అనేది అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కంచుగోడగా చెప్పుకునే రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట ప్రధానంగా ఉరవకొండ కానివ్వండి శ్రీకాళహస్తి కానివ్వండి నగరి నందికొట్టుకూరు కొడుమూరు అలాగే కర్నూలు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు రాష్ట్రంలో యాభైకి పైగా నియోజకవర్గాల్లో ఈ వర్గ పోరు అనేది నడుస్తోంది వైసీపీలో అనేది అంటే ఒకరికొకరికి పొసగకపోవడం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ గొడవలు అన్నీ తెలుసా తెలియదంటే ఖచ్చితంగా ఆయన ముందే గుర్తించి ఈ నేతల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడుతుంది అనేది మరి ఆ దిశగా ఏమన్నా దృష్టి పెడతారా లేదంటే ఇలాగే చూసి లైట్ తీసుకుంటారా భవిష్యత్తులో ఏం జరగబోతోంది వైసీపీ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి నిజంగా వైసీపీ రాజకీయాలు కంట్రోల్ తప్పితే పరిస్థితి ఏంటి అనేది కూడా భవిష్యత్తులో చూడాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి